ఈరోజున మేడే, ప్రపంచ కార్మికుల దినోత్సవం. ఈరోజు భారత ప్రభుత్వం కూడా దీన్ని కంపల్సరీ హాలిడేలో ఒక డేగా చేసి కార్మికులందరికీ సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ వారితో ఆనందంగా గడపాలని ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంట్లో వర్క్ చేసుకున్న వర్కర్స్ అందరినీ కానీ కార్మికుల్ని కూడా అందరిని కూడా పిలిచి ఇక్కడ చక్కగా బంతి భోజనం పెడుతూ వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు కూర్చుకొని వాళ్ళని సత్కరించుకోవాలి. వాళ్ళు మనం మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి, మనం సత్కరించాలి వాళ్ళని. అందుకని వాళ్ళు కూడా ఒక ఆత్మీయంగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే. ఇవాళ ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇంత ఇదిగా అభివృద్ధి చెందిందంటే మరి ఇందులో పనిచేసిన ప్రతి కార్మికుడు కూడా ఇందులో మెచ్చుకొని చెప్పాల్సిందే. ఒకప్పుడు రాళ్ళు, రప్పులు, పాములు, తేళ్ళు ఉన్నటువంటి ఈ దీన్ని ఇంత సర్వాంగ సుందరంగా తయారు చేసి ఇక్కడ ఈ ఫిలింనగర్ క్లబ్లో ఫుడ్ చాలా బాగుంటుంది, ఆత్మీయత బాగుంటుంది. 3 కేటగిరీస్లో హాల్స్ కూడా ఉన్నాయి. చిన్నదానికి చిన్నది, మధ్యదానికి మధ్యది, పెద్దదానికి పెద్దది అన్నట్టు కానీ ఇంత బాగా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ మేడ కార్యక్రమానికి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చినందుకు అభినందనలు చెప్తున్నాను. కృష్ణుడు గారు కూడా వచ్చారు. మేడ గురించి మెయిన్ కట్టడం కన్నా మీడియా ఎక్కువ పార్టిసిపేట్ చేసి చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణమూర్తి గారు అయితే బాగా చెప్తాడు. ఆయన మాట్లాడితే ఇంకా ఎవరిని మాట్లాడేయడానికి ఏమి ఉండదు. బంగారు గారు చెప్పినట్టు మీడియా గురించి మేము చెప్పేదానికంటే గోపాలకృష్ణ గారు, నారాయణమూర్తి గారు వాళ్ళు సందేశం చాలా ముఖ్యంగా ఉంటుంది. నేను మీడియా గురించి ఎక్కువగా చెప్పలేను కానీ ఒకటే చెప్పగలిగింది ఏంటంటే ఎఫ్ఎన్సీసీని స్థాపించిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయికి ఎదగడానికి కార్మికులు ఎంతో కృషి చేసి నేను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ ముందు మేము ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ మేము ఒకళ్ళు ఉంటాం, ఒకళ్ళు ఎదుగుతాం, ఇంకొకళ్ళు వస్తారు, కానీ మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉండి ఈ సంస్థను కాపాడుతుంది మీరు, ఈ సంస్థని పైకి తీసుకురావాల్సింది మీరు. ఇలాగే సంస్థ ఇంకా ఎన్నో కాలం ఉండాలి. మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా సరే ఇక్కడ ఈ సంస్థలో పనిచేయాలని కోరుకున్నప్పుడు డెఫినెట్గా మా సంస్థ నుంచి డెఫినెట్గా మీకు ప్రోత్సాహం ఇవ్వటం జరుగుతుంది. సో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. ఓన్లీ థింగ్ మీరు డెఫినెట్గా ఈ ఎఫ్ఎన్సీసీలో పాలు పంచుకున్నారు. మీ వల్లనే ఇవాళ ఇంతవరకు చేయగలిగాం. రేపు ఫ్యూచర్లో కూడా ఇట్లాగే చేస్తామనేది హామీ ఇస్తున్నాం. అందరికీ మేడే శుభాకాంక్షలు. ఇది ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా మీకోసం ఒక ప్రత్యేకమైన దినంగా గుర్తింపబడి మే 1 అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక దినం, కార్మికులందరూ కలిసి చేసుకునే పెద్ద పండుగ. అయితే చాలా పండుగలు వస్తాయి, చాలామందికి చాలా పెద్ద పెద్ద ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటిలోనూ మేడేనే ప్రత్యేకంగా అని కాకుండా మీరందరూ మాతో పాటు పంచుకొని ఈ ఎఫ్ఎన్సీసీలో జరిగే ప్రతి ఫంక్షన్కి మీరు ముందుండి మీరు బాగా కష్టపడి ఇక్కడ జరిగే విందులు వినోదాలు అన్నిటికీ మీరు కష్టపడి ఆర్గనైజర్గా డిసిప్లైన్గా ఎంతో చక్కగా చేయటం బట్టి ఈ ఆర్గనైజేషన్కి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. అలాగే కిచెన్ డిపార్ట్మెంట్ కానీ, స్టోర్స్ కానీ, హౌస్ కీపింగ్ కానీ వండర్ఫుల్ ఆర్గనైజర్గా మీ చేయటానికి రీజన్ మీదే. పైనుండి మేము ఎక్కడ ఏసీ రూమ్లో కూర్చొని మేము ఆర్గనైజ్ చేసి ఏదో చెప్తూ ఉంటాం, కమాండ్ చేస్తాం, కానీ సిన్సియర్గా ఎవరు ఏది అపేక్షించకుండా మన దాంట్లో చాలామంది టిప్స్ కోసం కానీ దసరా మామూళ్ళు కోసం కానీ ఎదురు చూసిన సందర్భాలు లేవు నాకు తెలిసి. అది కూడా చాలా డిసిప్లైన్గా చేయటం చూశా. అలాగే గత 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆశ్చర్యకరంగా. మేమంతా లేవు, మధ్యలో
మధ్యలో వెళ్తున్నాం వస్తున్నాం కానీ 30 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో మా ఆర్గనైజేషను మేము బాగా చూసుకోవాలి అని చెప్పి ఇంత బాగా చూసుకోవటానికి కారకులు మీరందరూ. మీరు మీ కుటుంబం ఎప్పుడు బాగుండాలి, అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మిగతావి కానీ ఆర్గనైజేషన్ బాగా కంటిన్యూస్గా చూస్తుంది, ఆ ప్రోత్సాహకాలన్నీ కంటిన్యూగా చేస్తుంది, ఎవరున్నా బాగా చేస్తున్నారు కూడా. సో ఇక ముందు కూడా ఈ ఆర్గనైజేషన్ని అద్భుతంగా నడపాల్సిన బాధ్యత మీది, మీ తర్వాతే మాది. ఆల్ ది బెస్ట్. మే దినోత్సవం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతాను. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే, ప్రపంచ కార్మికులంతా ఐక్యం కావాలి అనిపించే శ్లోకం ఇచ్చిన రోజు. సో ఈరోజు దీని గురించి ఎంత మాట్లాడాలంటే మా ప్రొఫెసర్ గారు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు. అయితే నాకు ఈ రోజు నచ్చింది ఏంటంటే మన క్లబ్ వరకు 364 రోజులు మీరు మాకు సేవ చేస్తూ ఉంటారు. మా ప్రెసిడెంట్ గారు గత ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే ఈరోజు మేము మీకు సేవ చేయాలి, మీరంతా కూర్చుంటారు. సో మీరు పడే కష్టం కూడా ఒకరోజు ఒక గంట అరగంట మేము కూడా మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాం. సంతోషం ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మాకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. వేదిక ముందున్న కార్మిక సోదర సోదరీమణులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఆకాశాన్నైనా కిందకి తెప్పొచ్చండి. అది ఒక అద్భుతమైన ఈ మేడే అనేది సామాన్యంగా మనం చైనా దేశంలోనో రష్యా దేశంలోనో అక్కడి నుంచి వచ్చిందని మనం అనుకుంటాం, కానీ అసలు ఈ రక్తం చిందింది మేడే నాడు కార్మికుడు రక్తం చిందింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. అక్కడ రక్తం చెందితే 8 గంటల పని దినాల కోసం, అంటే రోజుకి 8 గంటలే కార్మికుడు పనిచేయాలి. అంతకుముందు 24 గంటలు సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అస్తమించేదాకా కార్మికులతో పనిచేయించేవారు. అది 8 గంటలు మాత్రమే పనిచేయాలి అన్నటువంటి దానితో ఒక ఉద్యమం జరుగుతుంటే పోలీసు కాల్పుల్లో రక్తం చిందించి నడి రోడ్డు మీద ఎంతోమంది చనిపోయారండి అమెరికాలో. ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశంలో కూడా జరిగింది. ఆ తర్వాత దేశాలన్నిటికీ అది అలా పాకి ఒక ప్రపంచ కార్మికులు అలా ఐక్యం కండి అనేటువంటి స్లోగన్కి వెళ్ళిపోయింది. ఏమైనా కార్మికుడు కష్టపడితే యజమాని సుఖపడతాడండి, ఇది లెక్క. కార్మికుడు నాటకం ఆడితే యజమాని నష్టపోతాడు. కాబట్టి మీ చేతుల్లో చాలామంది జీవితాలు ఉంటాయి. మీరు చేసేది వ్యవసాయంలో భూమి సరిగ్గా పండించకపోతే మనందరం భోజనం ఎక్కడి నుంచి వస్తాం? సో రైతు కార్మికులు, పారిశ్రామిక కార్మికులు అందరూ కార్మికులేనండి. వాడు వ్యవసాయంలో వాళ్ళు వచ్చి కోత కొయ్యకపోతే, కుప్పడు చూపకపోతే, వడ్లు దంచకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి తింటాం మనం? ఇవన్నీ కూడా కష్టజీవుల యొక్క కష్టం నుంచి పుడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరి శ్రమజీవులారా ఐక్యం కండి అనే స్లోగన్ ఇచ్చేటువంటి రోజండి. ఆ శ్రమజీవుల శ్రమతో ఉన్నటువంటి గొప్ప మేడే శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ భూతలం మీద ఎప్పుడైనా నాటకాలు ఆడింది మ్యాక్సిమం యజమానే కానీ కార్మికులు కాదు, కర్షకులు కాదు, శ్రామికులు కాదు. అహో అహో అంటూ పల్లకి మోసే పోయిల్లారా, మీ శ్రమ గురించి ఎవరు చెప్తారు? ఏ కర్మశం లేని మహోన్నత బిరస్తారా మీ శ్రమ గురించి ఎవరు చెప్పాలి? అయితే ఎంత గొప్ప అంటే ఈవేళ ప్రపంచపరంగా మహానుభావులు చెప్పేస్తారని పెద్దలు అమెరికాలో చికాగో అనే నగరంలో మొత్తం గంటల గంటల తరబడి పనిచేసుకుంటే మాకు రైట్స్ కావాలని ఇండియా పనిచేయడం కోసం అమ్మగా ఫైట్ చేయడం, చాలామంది తుపాకర్లు మరణించడం, ఆ ఏ మరణించిన కార్మికుల స్వేదంతో ఏ ఎర్రజెండా పుట్టిందో అది మేరేగా ప్రపంచ కార్మికుల యాగం కండి, పోరాడితే పోయేది లేదు భారీ సంఖ్యలు తప్ప అని ప్రపంచపరంగా అయితే ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఈనాడు కార్మికులు చేస్తారు పండగ. హైలైట్ ఏంటంటే మన తెలుగు చలచిత్ర పరిచయం
నాయకులు చేస్తారు మేడే పండుగ. ఇది వండర్, ఇది వండర్. 365 రోజులు రాత్రనక పగలనక శ్వాసం తెచ్చి అందరికీ భూ పెట్టి సపర్సలు చేసిన మీకు ఈవేళ ఈ మహానుభావులు మీకు భూ పెడుతున్నారు. ఏ తాలో మిత్రులరా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ కార్మికుడా కర్షకుడా యజమాని కాదు. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కంప్యూటర్ మాస్. ఎవరైతే మానవీయ కోణం చూస్తారో, ఎవరైతే హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేస్తారో, అక్కడంతా ఆనందమయ పండుగ. అలాంటి మానవీయ కోణంతో ఉన్న మహనీయులు నాకు తెలుసు, మనస్ఫూర్తిగా అల్చేశ్వరరావు కానీ, కేఎస్ నారాయణ గారు కానీ, కేఎస్ రామారావు కానీ, మన సారు రంగారావు గారు కానీ, ఎవరైనా సరే పెద్దలందరూ కూడా, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ హయాముల్లో ఒకసారి క్లబ్కొస్తే నేను ఒక కార్మిక సోదరుడు అన్నాడు, రామారావు గారు మమ్మల్ని బ్రహ్మాండంగా లైఫ్ లాంగ్ ఉద్యోగులు ఇప్పించారండి, సెటిల్మెంట్ చేశాడు ఆయన, శభాష్ అనిపించింది. ఇంకోసారి వచ్చా కేఎల్ నాన్నగారు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు ఆయన, చదువు అది వారికి చెప్పాను. అయితే ఈవేళ మిత్రులరా, మన పేదవాళ్ళకి కానీ ఎనిపడే సేవలు సరే, ఈవేళ ప్రపంచంలో ప్రపంచం సరళీకరణ ప్రైవేటీకరణ దశలో ఇట్ బికేమ్ ఒక విలేజ్, ప్రపంచ కుగ్రహం అయిపోయింది, ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఈ గ్లోబల్ విలేజ్లో ఈవేళ చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇంగ్లీష్ అనే భాష ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా చదివించి చాలా గొప్ప చేయాలి. మీరు ఇక్కడ కార్మికులు స్వేచ్చేస్తున్నారు, పనిచేస్తున్నారు, కానీ మీ పిల్లలు రేపు ఇక్కడ ఈ స్థానంలో ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ కరెక్ట్ షోట్ నాట్ ఎవ్రీథింగ్, అలా ఉండాలి. అలా ఉండడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఆదిశేషు గారి నాయకత్వంలో ఇంకా మీకు బాగా పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యం. నమస్కారం, నమస్కారం. ఏ తమ్ముళ్ళు, ఏ అమ్మలో భూలో, ఏ మీకు ఆకలి వేస్తుంది, భూ పెడుతున్నారు, తిందాం. ఓకే, నేను షూటింగ్ లేనప్పుడు మ్యాక్సిమం ఈ క్లబ్లోనే ఉంటాను, అందుకని కార్మికులందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు మీ అందరితో పాల్పడటం ఆనందంగా ఉంది. అందరికీ మేడే శుభాకాంక్షలు. కష్టపడే ప్రతి ఒక్కరూ, పనిచేసుకుని బ్రతికే ప్రతి ఒక్కరు కూడా కార్మికులే. సో ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులంతా ఈరోజు మీ అందరితో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో భోజనం చేసే ఒక సదుపాయాన్ని కల్పించడం నాకు చాలా ఆనందం వేసింది. మోహన్ అన్న నాకు ఫస్ట్ ఈ మాట చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను తప్పకుండా వస్తానన్నయ్య అన్నాను. యాక్చువల్లీ నేనే 12 గంటలకు వస్తాను, 12:30 వస్తాను అని చెప్పాను. పర్లేదు శివ, 1:00 రా అన్నాడు. కానీ నాకు చిన్న వీడియో బయట షూట్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది, నన్ను క్షమిస్తారు మా అన్నలు, మా వదినలు, మా తల్లులు అని కోరుకుంటూ. సో ఒక మేడే సందర్భంగానే కాదు, అప్పుడప్పుడు కూడా మీరు చక్కగా మీ వాళ్ళ ఫంక్షన్స్లో కలుసుకోండి, హ్యాపీగా కలిసి చక్కగా కష్ట సుఖాలు మాట్లాడుకొని హ్యాపీగా కలిసిమెలిసిగా ఆనందంగా ఉండాలి. ఒకరు పెద్ద ఒకరు చిన్న అని తారతమ్య భేదం లేకుండా అందరినీ ఒకేలాగా మనసులో పెట్టుకొని, మనం కూడా వాళ్ళ పొజిషన్లో ఉంటే మన పరిస్థితి ఏంటి అన్న ఒక మంచి ఆలోచనతో, ప్రతి ఒక్కరూ సమానమే అన్న ఆలోచనతో మీరందరూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు వచ్చేళ్ళారు ఇప్పుడే.
సో నారాయణమూర్తి గారు కూడా వచ్చారంట. ఆయన కార్మికులన్నా కార్మిక సోదరి సోదరులన్నా చాలా ఇష్టం నాకు తెలిసి. ఆయన మాట్లాడుంటారు అనుకుంటారు. ఏమైనా మాట్లాడారు? అందరూ బాగుండా మేడం సందర్భంగా నా కార్మికులు నా కార్మిక సోదరు ఈరోజు మేనేజ్మెంట్ అందరూ కూడా శివారెడ్డి శివారి గారు కావచ్చు, మన మోహన్ గారు కావచ్చు, వెంకట గారు కావచ్చు, మధుకరుగా మంచి మనసుతో ప్రేమ గురంతో మీ అందరూ కూడా ఇక్కడ ఇలాగే ఫ్యామిలీ బిడ్డలతో పిల్ల బాబుతో కలిసికట్టుగా ఉండాలని నా సొంతంగా ఊరు సందర్శిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సోదరులంతా కలిసి మెలిసి ఉండాలని చెప్పారు, నన్ను క్షమించాలన్నయ్య. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ. సో ఎందుకంటే ఎందుకు ఇమిటేట్ చేయాల్సి వస్తుంది నేను అంటే, నేను ఏదైనా వేదిక ఎక్కినప్పుడు మీరు అందరి మనసులో ఏముంటుంది అంటే శివారెడ్డి ఏదో ఒకరిని ఎవరినో ఒకరిని మిమిక్రీ చేస్తాడు, ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తాడు అన్న ఆశతో మీరు కూర్చుంటారు. నేను వచ్చి మీ అందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు, థ్యాంక్ యూ, చక్కగా భోంచేసి వెళ్ళండి అని నేను దిగి వెళ్ళిపోయాను అనుకోండి, నన్ను తిట్టినా తిట్టి తిట్టకుండా తిడతారు మీరంతా. మీరు ఆటోలో వెళ్ళేటప్పుడు కావచ్చు, బైక్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, కార్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, శివారెడ్డి వచ్చాడు ఏం చేశాడో అలా వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. హీరోలకు అది పర్లేదు, హాయ్ హలో బాగున్నారా అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ నేను మిమిక్రీ కళాకారుని కాబట్టి ఏదో చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి కాబట్టి చేయడం తప్ప వేరేం లేదు. అదే సందర్భంగా ఈ మేడే సందర్భంగా మన కార్యక్రమానికి మరి మోహన్ గారు మన నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తే, శివగారు శివారెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించారు, ఆయన ఏం మాట్లాడతారో సరదాగా తీసుకుంటే. ఈరోజు మీ అందరూ చూసినా చాలా ఆనందంగా ఉందా? ఏదైనా ఈ మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఇంటిలో ప్రాణి అందరూ కూడా చక్కగా ఫోన్ చేస్తూ ఇలా అందరూ ఆధ్యాత్మ పక్కించుకోవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టు నిజంగా మీ అందరూ కలిసికట్టుగా ఉండాలి. కార్మిక సోదరులు అందరూ కూడా అందరూ సమానమే, మనం అందరూ ఓ పెద్ద చిన్న లేకుండా తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివారిని పిలిస్తే రానుకున్నారా అనుకున్నారా లేదనుకున్నారా? కాశీ కూడారు, కాశించుకున్నాడు, వారణాసుడు తన వలస మార్చుకున్నారు రా, అదే వేడే అదే పౌరుషమా? దెబ్బ చాలా సంతోషం. ఈరోజు మేనేజ్మెంట్ సందర్భంగా మేడే సందర్భంగా కార్మిక సోదరుగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఇంటిలో బాధ్యత అందరికీ కూడా పేరు పేరు అందరూ ఒకటి కాదు, నాన్నగారికి ఆ రోజు కష్టపడే కార్మికులన్నా నాన్నగారికి చాలా ప్రీతిమంతులు కార్మికులు అంటే అందుకే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ పిల్లా బాబాతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, ఇంతింతై వడుంతాయి అన్నట్టుగా మీరు కూడా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలని. మీ అందరూ కష్టపడితే ఫలితం లేకుండా ఎక్కడ పోదు. రోజులు నాన్నగారు కష్టపడ్డారు, ప్రతి రోజు నాగేశ్వర గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కష్టపడితేనే సుఖం ఉంటుంది, ఫలితం ఉంటుంది. యథా నాచంతి తదా పూజంతి అన్నట్టుగా, ఎత్ర నాచంతి తత్ర పూజంతి అన్నట్టు శుక్లాం ప్రజలం విష్ణు శశివంతం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయ సర్వీకృతం అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మేనేజ్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంతో సంతోషంతో పిల్ల పాపలతో ఉండగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ శివారెడ్డి. థ్యాంక్ యూ.